హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అంటూ రావడం జరిగింది దానికి సంబంధించిన అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడో విడత అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడో విడతకు సంబంధించి మాత్రం ఈ యొక్క అమౌంట్ అనేది మనకి చేయడానికి విద్యార్థులు వారి యొక్క తల్లి ఖాతాతో బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనకి ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఒకటి లోపు కంప్లీట్ అనేది చేయాలన్నమాట సో అంటే ఈ రోజుతో ఈ యొక్క తల్లిలు కా తల్లితో బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి ఈరోజు లాస్ట్ డేటు సో స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోని ఏ సచివాలయంలో అయినా సరే ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయవచ్చు అనమాట కానీ మదర్ మాత్రం వారి యొక్క గ్రామంలో ఉన్న లేదంటే వారి యొక్క వార్డులో ఉన్న ఈ యొక్క సచివాలయంలో మాత్రం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే జరిగిందో వారికి అక్కడ మాత్రమే వారి యొక్క బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది చేయించుకోవాలి సో గుర్తుంచుకోండి సో బోధనా రుసుములు మూడో విడతను మనకి నవంబర్ మూడో వారంలో ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు మనకి ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా సో ఈ యొక్క నవంబర్ మూడో వారంలోనే ఈ బోధనా రుసుములను అంటే జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది మూడో వారంలో వేస్తారనమాట సో దానికి సంబంధించి ఈ యొక్క నవంబర్ ఐదు వరకు బయోమెట్రిక్కి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనకి లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యార్థి తల్లులు మీ సమీపంలోని అంటే మీ గ్రామంలోని లేదా మీ వార్డులోని ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పూర్తి చేయించుకోండి ఫ్రెండ్స్ ఇక నవంబర్ పదవ తేదీన సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శన అనేది చేస్తారన్నమాట ఈ యొక్క లిస్ట్ అనేది సో చూస్తున్నారు కదా ఇది మనకి ఈరోజు జగనన్న విద్యా దీవెనికి సంబంధించి లాస్ట్ డేటు అనేది క్లియర్గా మెన్షన్ చేశాను ఈ వీడియోలో సో అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరు కూడా సో ఎవరైనా ఇంకా బ్యాలెన్స్ ఉంటే వెంటనే వెళ్ళి ఈ యొక్క త మదర్స్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఈరోజు సాయంత్రం లోపు చేయించుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్